study in UK. Hurry for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. నీట్ నిబంధనలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. తమిళనాట నీట్ పరీక్షకు వచ్చిన కొంతమంది బాలికలతో లోదుస్తులు విప్పించారనే అంశంపై రచ్చ మొదలైంది. ఇంతకీ ఆరోపణలు చేసిందెవరు? అందులో నిజమెంత? దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్పందన ఏంటి? వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ మరోసారి వివాదాలకు వేదికయ్యింది. తమిళనాట ఓ పరీక్ష సెంటర్లో ఇన్విజిలేటర్లు బాలికల్ని మరింత ఇబ్బంది పెట్టారని, వాళ్లతో లోదుస్తులు విప్పించారనే ఆరోపణలతో దుమారం రేగుతోంది. చెన్నైలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో నిబంధనల సాకుతో బాలికల్ని ఇబ్బంది పెట్టారంటూ స్థానిక మహిళా జర్నలిస్టు ఒకరు ఆరోపించారు. నీట్ పరీక్షకు హాజరయ్యే మహిళలు లోదుస్తులు ధరించకూడదని చెప్పడంతో పాటుగా కొందరితో బలవంతంగా వాటిని విప్పించారంటూ ట్వీట్ చేశారు. ఓ మూలన ఇబ్బంది పడుతూ కూర్చున్న యువతిని ఏమైందని అడిగినప్పుడు తనకు ఈ విషయం తెలిసిందన్నారు. మహిళా జర్నలిస్ట్ ట్వీట్ను పలువురు నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో ఆమె తన ట్వీట్ను డిలీట్ చేశారు. అయితే ఆమె అక్కడితో ఆగలేదు. నీట్ పరీక్షకు హాజరైన చాలా మంది బాలికలు లోదుస్తులు ధరించడం లేదని చెప్పుకొచ్చింది. తనను ఇబ్బందికర ప్రశ్నలు అడిగేవాళ్లు నీట్ పరీక్షకు లోదుస్తులతో హాజరు కావచ్చా లేదా అని ఎగ్జామ్ బోర్డును ప్రశ్నించండి అంటూ ట్వీట్ చేశారు మహిళా జర్నలిస్ట్. మహిళా జర్నలిస్టు ఆరోపణలపై తమిళనాడు విద్యామంత్రి అన్బిల్ మహేష్ స్పందించారు. నీట్ ఇన్విజిలేటర్ల తీరును తప్పుబట్టారు. విద్యార్థుల ఉసురు తీస్తున్న నీట్ను రద్దు చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారన్నారు. నీట్ను రద్దు చేయాలంటూ తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. నీటిపై వివాదాలు కొత్త కాదు. గతేడాది కేరళ కొల్లాం జిల్లాలోని మార్తోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామ్ సెంటర్లో 100 మందికి పైగా యువతులతో లోదుస్తులు విప్పించారు ఇన్విజిలేటర్లు. లోదుస్తులు విప్పించడంతో చాలా మంది అవమానంగా భావించారు. తాము పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని వాళ్లు వాపోయారు. అప్పట్లో ఈ వ్యవహారంపై దుమారం రేగింది. తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు 7 అధికారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాలికలందరికీ మరోసారి నీట్ రాసే అవకాశం కల్పించారు. ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షకు హాజరైన బాలికలతో చెవిదిద్దులు ముక్కు పుడకలు తీయించారు అధికారులు. సులభంగా తీయడానికి వీలు కాకపోతే కత్తిరించి మరీ తొలగించారు. అప్పుడు గాని వాళ్లను పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. నీట్ నిబంధనలపై అవగాహన లేకుండా ఆభరణాలతో పరీక్ష హాల్కు వచ్చిన చాలా మంది బాలికలు ఇబ్బంది పడ్డారు. తమిళనాడు వ్యాప్తంగా 150,000 మంది బాలికలు నీట్కు హాజరయ్యారు.